బ్యాచ్ న్యూస్. రాయల తెలంగాణ అంటే మళ్ళీ పోరాటం చేయాల్సిందేనంటున్నారు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ఈ మేరకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు ఓ హెచ్చరిక కూడా పంపినట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలనుకుంటే అందులో తాము వ్యతిరేకమని, మళ్లీ ఉద్యమం తీవ్ర స్థాయిలో చేయాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా స్పందించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఒక నాయకునికి టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ద్వారా ఈ హెచ్చరికను పంపినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్పై ఎలాంటి ఆంక్షలు లేకుండా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని అడుగుతున్నాం. అంతకుమించి మరే ప్రతిపాదన మాకు అంగీకారయోగ్యం కాదు. తెలంగాణకు కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపాలని మేము కోరుకోవడం లేదు. అలా చేస్తే రాష్ట్రాన్ని విభజించినట్టే అవుతుందే తప్ప తెలంగాణ వచ్చిందనే భావన తెలంగాణ వాదులకు రాదు. తెలంగాణ కోసం రాయలసీమ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఆలోచన కూడా మాకు లేదు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయంగా మన్ననలు పొందాల్సిన మీరు ప్రతి ఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కేసీఆర్ తన అభిప్రాయాన్ని పంపినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్యులతో సోమవారం సమావేశమైన కేసీఆర్ సంపూర్ణ తెలంగాణ ఏర్పాటులో ఏమాత్రం తేడా వచ్చినా మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్టు టీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, సుభాష్ రెడ్డి తెలిపారు. భద్రాచలం మునగలతో కలిపి హైదరాబాద్పై ఎలాంటి ఆంక్షలు లేని 10 జిల్లాలతో కూడిన తెలంగాణని ప్రజలు కోరుకుంటున్నారని టీజేఎఫ్ అధ్యక్షులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలనుకుంటున్న రాయల తెలంగాణకు నిరసనగా జర్నలిస్టులు ఒక్కరోజు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. శేరిలింగంపల్లి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో చందానగర్లోని ఈ దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు టీజేఎఫ్ అధ్యక్ష ఉపాధ్యక్షులు అల్లం నారాయణ, పివి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రమేష్ కు, శేఖర్ కు, ఇప్పుడు నారాయణ గారు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో అంశం మన పివి శ్రీనివాస్ గారు కార్యక్రమానికి సంఘీభావంగా ఇక్కడ విచ్చేసిన ఒక కమిటీ వాళ్ళకి ఆ కమిటీ చేసిన తీర్మానాలు కూడా తొంగలో దొక్కుతాం, ఆ కమిటీ చేసిన తీర్మానాలు కూడా తెలియదకాలు ఇస్తాం, దాన్ని కాదని ఇవాళ కేవలం కొద్దిమంది వ్యక్తులు ఆ స్వప్రయోజనాల కోసం రాయలసీమకు సొంత అస్తిత్వం ఉంది, రాయలసీమ కూడా సపరేట్ ఐడెంటిటీ ఉంది, మా రాయలసీమను చేర్చొద్దు అంటుంటే ఇవాళ ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు అడిగితే ఇవాళ రాయల తెలంగాణ తెర మీద వేస్తున్నారనేటువంటిది ఇవాళ పెద్ద చర్చ జరుగుతుంది. ఈ రకంగా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము చేస్తే కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తన క్రెడిబిలిటీ లాస్ కావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను జాప్యం చేసేందుకే రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకొస్తుందని ఓయూ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుండి ఇఫ్లూ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇఫ్లూ వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ తెలంగాణ ప్రకటించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెరపైకి తేవడం అంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి కోసం, ఇలా పెట్టుబడిదారుల కోసమే ఇలా రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకొస్తున్నారు. కబడ్దార్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, మీరు జయత్రయాత్రలతోటి ఇలా పండుగలు చేసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణని ఇలా తెలంగాణ విద్యార్థి సమాజం, ఇలా తెలంగాణ ప్రజలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. రాయల తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీపై రణం చేయడానికి ఇలా తెలంగాణ విద్యార్థి సంఘం టీవీఎస్గా మేము తెలంగాణ విద్యార్థులందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణను ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా
ఇలా ఆర్టీఎస్ తుమ్ములను పగలగొట్టి ఇలా తెలంగాణ ప్రాంతంలో నీళ్ళని తరలించుకపోయినటువంటి రాయలసీమ రౌడీలతో ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎత్తివరుసలో కలిసి ఉండాలని కూడా ఈ సందర్భంగా బాల కార్మికులను పనిలో పెట్టుకోవద్దని ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఎన్ని చట్టాలు చేసినా ఇటు షాపు యాజమానుల్లోనూ అటు తల్లిదండ్రుల్లోనూ మార్పు రావడం లేదు. తాజాగా ఎల్బీ నగర్లోని పలు షాపుల్లో పనిచేస్తున్న బాల కార్మికులను లేబర్ ఆఫీసర్ అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాధికారి నరేష్ పలు షాపులపై దాడి చేసి 6 మందిని బాల కార్మికులను విడిపించి హోంకు తరలించారు. అలాగే షాపు యాజమానులపై కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. నల్లపోచమ్మ ఆలయంలో భారీ చోరీ, అమ్మవారి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లిన దుండగులు. పేదవాడి నెత్తిన మరో గుదిబండ, మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు. నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న కారు, 2 మృతి. ఎర్రగడ్డ ఆసుపత్రి నుండి ఖైదీ రోగుల పరారీ, ఓ ఖైదీని ప్రమాదకరమైన వ్యక్తిగా చెబుతున్న ఆసుపత్రి సిబ్బంది. అబ్బురపరుస్తున్న పాపికొండల అందాలు, సుందర దృశ్యాలను కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్లు. అభిమానుల నడుమ అట్టహాసంగా ట్రైలర్ రిలీజ్, మా హీరో ఏం చేసినా వెరైటీ ఉంటుందంటున్న ప్రేక్షకులు. ఇది ఇప్పటి 5 PM న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.